ఈ మధ్య కాలంలో చాలామందికి నడుము మెడ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు నొప్పి వచ్చేవరకు తెలీదు మనకి ఒక నడుము నొప్పి ఉంది అని ఒక్కసారి నొప్పి మొదలైతే అది మనల్ని ఒక్క క్షణం కూడా కూర్చోనిదు అను క్షణం బాధ కదిలితే ఒక బాధ కదలకపోతే ఒక బాధ నిటారుగా కూర్చోనిదు తేలిగ్గా కూర్చోలేరు నాలుగు అడుగులు కూడా నడవలేము హాయిగా పడుకోలేము కూడా కారణం మన లైఫ్లో వచ్చిన మార్పులు మనం చేసే ఉద్యోగం నిరంతరం ఫోన్ ఉపయోగించడం నొప్పి స్టార్టింగ్ చేజ్లో ఉన్నప్పుడు చిన్న నొప్పి అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే కొన్ని ఆయుర్వేదిక చిట్కాలు పాటిస్తే చాలు ఈ నొప్పులను శాశ్వతంగా నయం చేసుకోవచ్చు చిన్న చిన్న వాటికి కూడా మందులపై ఆధారపడకుండా మన ఇంట్లో వాటితోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీటిని తగ్గించుకోవచ్చు అలా కాకుండా నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది నడుం నొప్పి తగ్గించుకోవడానికి మన వంటగదిలో ఉండే అద్భుతమైన ఔషధం వెల్లుల్లి ఇది నడుం నొప్పి వెన్ను నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది అందుకే ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఒక పెయిన్ కిల్లర్ గా ఉపయోగిస్తారు నడుం నొప్పి వెన్ను నొప్పిని తగ్గించుకోవడానికి వెల్లుల్లిని ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉదయాన్నే రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినాలి ఇలా చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది కొంతమంది పచ్చగా తినలేరు అలాంటివారు వంటకాల్లో వేసుకుని తేనెలో కలుపుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు అయితే వెల్లుల్లిని బాగా దంచుకొని లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి తరువాత మాత్రమే దాన్ని తినాలి వెల్లుల్లిని ఎంత ఎక్కువసేపు ఉంచితే అందులో ఐలెక్యూసిన్ అనేది అంత బాగా ఉత్పత్తి అవుతుంది ఆ తరువాత తింటే నొప్పులు తగ్గించడానికి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక పది చుక్కల వెల్లుల్లి రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకున్నా సరే నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది నడుము నొప్పి తగ్గించుకోవడానికి వెల్లుల్లితో పాటు అల్లం కూడా మన ఇంట్లో ఉండే బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు ఇది కూడా వెన్ను నొప్పి నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి సహాయం చేస్తుంది ప్రతిరోజు ఉండే వంటకాలలో ఖచ్చితంగా అల్లం ఉండేలా చూసుకోవాలి అలా కుదరనప్పుడు ఉదయం కానీ సాయంత్రం కాని ఒక్కసారి అల్లం టీ తాగితే సరిపోతుంది ఒక గ్లాస్ నీటిలో అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో ఒక స్పూన్ తేనె ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే నడుము నొప్పి తొందరగా తగ్గుతుంది నడుము నొప్పిని తగ్గించడానికి మరో అద్భుతమైన చిట్కా కొబ్బరి నూనె కొబ్బరి నూనె గానుగు నుంచి తెచ్చుకున్నది కానీ స్వయంగా తయారు చేసుకున్నది కానీ అయితే మరీ మంచిది కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి ఇలాంటి కొబ్బరి నూనె అన్ని రకాల నొప్పులను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది వెంటనే ఉపశమనం కోసం కొబ్బరి నూనెను నొప్పి వచ్చిన ప్రాంతంలో రాసుకుంటే సరిపోతుంది దీనికోసం పావుచంచా కొబ్బరి నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో వేసి పది నిమిషాల పాటు మద్దన చేసుకోండి ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది కొబ్బరి నూనె అందుబాటులో లేనివారు ఆలివ్ ఆయిల్ను కూడా ఉపయోగించుకోవచ్చు నడుము నొప్పి వెన్ను నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది ఆలివ్ ఆయిల్లో బోలియో కాంతాల్ అనే పదార్థం ఉంటుంది ఇది కూడా మంచి పెయిన్ కిల్లర్ గానే పనిచేస్తుంది నొప్పి ఉండే ప్రాంతంలో పావు చెంచా ఆయిల్ వేసి పది నిమిషాల పాటు మద్దన చేస్తే చాలు ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నొప్పి అనేది మెల్లమెల్లిగా తగ్గిపోతుంది వీటితో పాటు మన ఇంట్లో ఉండే పసుపు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు నడుం నొప్పిని కూడా తగ్గిస్తుంది పసుపు ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది పచ్చిపాలలో కలిపి తీసుకుంటే నడుము నొప్పిని చాలా సులభంగా కంట్రోల్లో ఉంచుతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలన తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది వెన్ను బెనికి నొప్పిగా ఉన్నప్పుడు ఐస్ బ్యాగ్ ని పెట్టుకుంటే మంచి ఉపశమనం వస్తుంది ఈ కోల్డ్ కాంప్రెస్ వెన్ను నొప్పికి బాగా పనిచేస్తుంది అలాగే హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీళ్ళతో కూడా ఇలాగే చేస్తే వెన్ను నొప్పులు తగ్గించుకోవచ్చు ఇలా చేయడం వల్ల గట్టిపడిన లేదా బిగుసుకున్న కండరాలను వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయి ఐస్ లేదా హార్ట్ ప్యాక్ ఈ రెండింట్లో ఏదైనా సరే ఒక ఇరవై నిమిషాల పాటు కాపడం పెట్టుకుంటే నొప్పి మాయమైపోతుంది సాధారణంగా ఒకటి రెండు సార్లు వీటిని ఉపయోగిస్తే వెన్నునొప్పి తొందరగా తగ్గుతుంది వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వీటితో పాటు ప్రతిరోజు యోగా వ్యాయామం చేయాలి వ్యాయామం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం చెప్పవచ్చు